హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం చూస్తున్నది చంద్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు మూన్ ఇన్ ఫోర్త్ హౌస్ ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చూద్దాం. ఫోర్త్ హౌస్ అనేది చంద్రుడికి చాలా మంచి స్థానం. ఎందుకంటే ఒరిజినల్గా కూడా చంద్రుడు రూల్ చేసేది చతుర్థాన్నే. కర్కాటకం చతుర్థం కదా మనకి, అంటే ఫోర్త్ రాశి కదా, నాలుగో రాశి కదా. దాని రూలర్ లార్డ్షిప్ ఎవరిది, చంద్రుడిదే. కాబట్టి ఇది మంచి ప్లేస్ ఓవరాల్గా ఉన్న వాటిల్లో. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఓకే, మనకి చంద్రుడు అంటే తెలుసు కదా, చంద్రుడు అంటే తల్లి, చంద్రుడు అంటే మనసు, చంద్రుడు అంటే ఎమోషన్స్, చంద్రుడు అంటే వాటర్, చంద్రుడు అంటే మిల్క్, అలానే చంద్రుడు అంటే లోకల్ గవర్నమెంట్, ఇట్లాంటివన్నీ. లోకల్ గవర్నమెంట్ కూడా అగైన్ ఫోర్త్ హౌస్ అనేది, లైక్ ఫోర్త్ హౌస్ అంటే మదర్ల్యాండ్, అంటే మనం పుట్టిన స్థానం, ఎక్కడ పెరుగుతున్నాం, ఏమిటి ఇట్లాంటివన్నీ. అలానే ఫోర్త్ అంటే కంఫర్ట్స్, కంఫర్ట్స్ అంటే మన ఇల్లు, అలానే మనం యూస్ చేసే వెహికల్స్, కార్లు, రియల్ ఎస్టేట్ స్థలాలు, పొలాలు, ఇట్లాంటివన్నీ కూడా ఫోర్త్ హౌస్. కాబట్టి చంద్రుడు కారకత్వము అలానే ఫోర్త్ హౌస్ ఈ రెండు ఉన్నప్పుడు, అంటే చంద్రుడు ఆల్మోస్ట్ లైక్ స్వస్థానంలో ఉన్నంత కూల్ అన్నమాట. ఇలాంటి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు, అది ఏంటంటే వీళ్ళకి యూజువల్గా చాలా కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కంఫర్ట్స్ ప్లేస్లో కదా మూన్ ఉన్నది, ఫోర్త్ అంటేనే కంఫర్ట్స్ కదా. సో మనసు ఎప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ ఎట్లా అంటే చాలా హ్యాపీ మూడ్లో, ప్రశాంతంగా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే అది హ్యాపీ, ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతారన్నమాట వీళ్ళు మానసికంగాను. అలానే వీళ్ళ ఇల్లుతోటి వీళ్ళకి మానసికమైన బంధం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు అబ్బాయి తొందరగా వర్క్ కంప్లీట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. యూజువల్గా చూడండి, ఎవరికైనా వర్క్ కంప్లీట్ అవగానే లెట్ అస్ ఎంజాయ్, ఫ్రెండ్స్ని కలుద్దాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. బట్ వీళ్ళు ఏంటంటే యూజువల్గా ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాము. మన కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, లేకపోతే వైఫ్, పిల్లలు, లేకపోతే హస్బెండ్, పిల్లలు, ఇట్లా అనమాట. యూజువల్గా ఫోర్త్లో ఉన్నప్పుడు వీళ్ళకి వీళ్ళందరితోటి, కుటుంబ సభ్యులతోటి బంధం అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇంట్లో ఎవరుంటారు, ఇదే కదా ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే ఉంటారు, ఫాదరు, మదరు, ఇంకా పిల్లలు, తల్లి, లైక్ భార్య లేదా భర్త, ఇంత అందరూ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో యూజువల్గానే వీళ్ళకి కుటుంబ సభ్యులతోటి మానసికంగా చాలా ఎమోషన్గా అటాచ్మెంట్ ఉంటుంది. అలానే వీళ్ళకి సంతోషం అనేది వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడే. మన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, అది సరిపోదా నాకు అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. సో దిస్ కైండ్ ఆఫ్ నేచర్ అనేది మూన్ ఫోర్త్లో ఉన్నప్పుడు వస్తుంది. అలానే యూజువల్లీ వీళ్ళు మంచి కంఫర్టబుల్ లైఫ్ని, తల్లి ప్రేమని, తండ్రి అటెన్షన్ని, ఇట్లాంటి అన్నింటినీ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కదా మూన్కి. కాబట్టి మానసికంగా చాలా మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ అనేది మనకి తెలుసు కదా, ఇది రియల్ ఎస్టేట్ అంటే భూములకు సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఉండే ఛాన్స్ ఉంది. సో యూజువల్గా వీళ్ళకి ఇట్లాంటి బిజినెస్లు, చంద్రుడు నాలుగులో ఉన్నప్పుడు ఇలాంటి బిజినెస్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ మీద కానీ, రియల్ ఎస్టేట్ మీద, అలానే లోకల్ పాలిటిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళు కెరియర్గా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, లైక్ మిల్క్ కానీ, మిల్క్ రిలేటెడ్ బిజినెస్లు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు, లైక్ రైస్ కానీ, ఇంకా మిగిలినవన్నీ పప్పులు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. అలానే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం అమ్మడం, అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించి స్థలాలు కొనడం అమ్మడం, కట్టించడం, ఇల్లు కట్టించడం, ఇట్లాంటివన్నీ బిజినెస్లకి ఇది చాలా మంచి స్థానం. బట్ ఓవరాల్గా చెప్పాలంటే చంద్రుడు చతుర్థంలో ఉన్నారంటే మీరు అట్లీస్ట్ పూర్వజన్మలో కొంచెం పుణ్యం చేసుకుని పుట్టారని చెప్పచ్చు. యు ఆర్ బ్లెస్డ్, ఎక్సలెంట్. మానసికంగా అయితే మటుకు లైక్ చాలా మంచి కంఫర్ట్స్, ఇలాంటివన్నీ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి వీళ్ళకి ప్రొఫెషనల్గా ఎందుకు తీసుకోవచ్చు అని చెప్తామంటే, చతుర్థంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆయన దృష్టి మొత్తం దశమస్థానం మీద, 10th మీద కదా ఉండేది. సో యూజువల్గా వీళ్ళు ఏంటంటే స్పౌస్, భార్య లేదా భర్త మంచి ప్రొఫెషనల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, లైక్ ఎక్సలెంట్ ప్రొఫెషన్ ఉండాలి వాళ్ళకి. అలానే వీళ్ళు చాలా కేరింగ్గా చూసుకోవాలి, దేనైనా సరే ఈజీగా కాకుండా, లైక్ ఒక మంచి ప్రొఫెషనల్ డీల్ చేసే పద్ధతిలో ఉండాలి, ఈవెన్ రిలేషన్ కూడా.
అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి. యూజువల్గా అట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళ ఎక్స్పెక్టేషన్సే కాదు, అట్లా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే గైస్, ఇది చతుర్థంలో చంద్రుడు ఉంటే ఓవరాల్గా చెప్పాలంటే అందరితోటి రిలేషన్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు పాలిటిక్స్లో ఎస్పెషల్లీ లోకల్ లెవెల్ పాలిటిక్స్ ఉంటాయి కదా మనకి, అంటే కార్పొరేషన్ మేయరు ఇట్లాంటివి, వార్డ్ మెంబర్సు ఇట్లాంటివి అవ్వడానికి, అలానే లోకల్ లెవెల్ లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఇట్లాంటి పాలిటిక్స్లో నామినేటెడ్ పోస్టులు కానీ లేదా పోటీ చేసి గెలవడం, లోకల్ లెవెల్ పాలిటిక్స్లో దే కెన్ ప్రూఫ్ యాజ్ ఎ కింగ్స్, చాలా బాగా ప్రూవ్ చేసుకోగలుగుతారు. బట్ సన్ ప్లేస్మెంట్ కనుక ఇంకా బాగుంటే కనుక ఇక్కడ నుంచి సన్ వరకు ప్రమోషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది, అంటే హయ్యర్ లెవెల్ పాలిటిక్స్లో కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైనా లోకల్ పాలిటిక్స్లో మన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఫోర్త్లో చంద్రుడు ఉన్నవనే బెస్ట్ ప్లేస్మెంట్. ఓకే గైస్, ఇది ఫోర్త్లో చంద్రుడు ఉంటే నాలుగో స్థానంలో చతుర్థంలో చంద్రుడు ఉంటే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది, మీ చంద్రుడు ఎక్కడున్నాడు, ఇంకా మిగిలిన గ్రహాలు, జాతకం మొత్తం తెలుసుకోవాలనుకుంటే సెండ్ యువర్ డీటెయిల్స్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, నా బిజినెస్ పేజ్ అది. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.